ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు కరెంట్ అఫైర్స్లో భాగంగా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ బిట్స్ అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం లేటెస్ట్ జాబ్ అప్డేట్స్తో పాటు డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ బటన్ క్లిక్ చేయండి వీడియో కనుక యూస్ఫుల్ అనిపించినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ ముందుగా ఫస్ట్ వన్ చూసినట్లయితే క్రింది వారిలో ఎవరు అరవై ఏడవ ఫిలింఫేర్ అవార్డ్స్లో ఉత్తమ నటుడు అవార్డును గెలుచుకున్నారు సో ఇటీవలే మనకు ఫిలింఫేర్ అవార్డ్స్ అయితే ప్రకటించారు అందులో ఎవరు ఉత్తమ నటుడు అవార్డు గెలుచుకున్నారని అడుగుతున్నారు ఆప్షన్ ఏ పంకజ్ త్రిపాఠి ఆప్షన్ బి రణ్వీర్ సింగ్ ఆప్షన్ సి విక్కీ కౌశల్ ఆప్షన్ డి ఆయుష్మాన్ ఖురానా సో మనకు అరవై ఏడవ ఫిలింఫేర్ అవార్డ్స్లో ఉత్తమ నటుడు అవార్డును రణ్వీర్ సింగ్ గెలుచుకున్నారు సో ఎనభై మూడవ మూవీ ఏదైతే వచ్చిందో మనకు మూవీ నేమ్ ఎనభై మూడు సో ఎయిటీ త్రీ మూవీకి గాను రణవీర్ సింగ్ అయితే ఉత్తమ నటుడు అవార్డును గెలుచుకోవడం జరిగింది ఉత్తమ నటి అవార్డును కృతీసన్ గెలుచుకుంది ఉత్తమ చిత్రంగా మనకు షేర్ షా నిలిచింది షేర్ షా ఓకేనా ఇవి ఫిలింఫేర్ అవార్డ్స్ అనమాట టూ థౌజండ్ ట్వంటీ ట్వంటీ టూకు నెక్స్ట్ ఇక సెకండ్ వన్ నగేష్ సింగ్ ఏ దేశానికి భారత రాయబారిగా ఇటీవల నియమితులయ్యారు సో మనకు ఇటీవల ఒక దేశానికైతే భారత రాయబారిగా నగేష్ సింగ్ అయితే నియమితులు అవ్వడం జరిగింది ఏ దేశానికైనా అడుగుతున్నారు ఆప్షన్ ఏ ఫ్రాన్స్ ఆప్షన్ బి థాయిలాండ్ ఆప్షన్ సి యూకే ఆప్షన్ డి యుఎస్ఏ మనకు నగేష్ సింగ్ గారు థాయిలాండ్ దేశంలో మనకు భారత రాయబారిగా ఇటీవల అపాయింట్ అవ్వడం జరిగింది ఓకేనా భారత రాయబారిగా నియమితులు అయ్యారు నాగేష్ సింగ్ గారు థాయిలాండ్ దేశానికి గాను ఆప్షన్ బి రైట్ ఆన్సర్ ఎన్సీఆర్బి నివేదిక ప్రకారం రెండు వేల ఇరవై ఒకటిలో భారతదేశంలో అత్యంత సురక్షితమైన నగరంగా ఏ నగరం ప్రకటించబడింది సో మనకు ఎన్సీఆర్బి నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో అనమాట సో టూ థౌజండ్ ట్వంటీ ట్వంటీ వన్లో భారతదేశంలో అత్యంత సురక్షితమైన నగరంగా ప్రకటించింది అనమాట ఒక నగరాన్ని ఎన్సీఆర్బి ఏ నగరం అని అడుగుతున్నారు ఆప్షన్ ఏ బెంగళూరు ఆప్షన్ బి ముంబై ఆప్షన్ సి పూణే ఆప్షన్ డి కోల్కత్తా సో మనకు ఎన్సీఆర్బి రెండు వేల ఇరవై ఒకటి సంవత్సరం అత్యంత సురక్ష సురక్షితమైన నగరంగా కోల్కతా ప్రకటించింది ఆప్షన్ డి రైట్ ఆన్సర్ సో ఎన్సీఆర్బీ హెడ్ క్వార్టర్స్ అనేది న్యూఢిల్లీలో ఉంది ఇది వచ్చేసి మనకు నైన్టీన్ ఎయిటీ సిక్స్ మార్చ్ లెవెంత్న ఏమంటారు ప్రారంభించబడింది ఓకేనా ఎన్సీఆర్బి అనేది న్యూఢిల్లీలో హెడ్ క్వార్టర్స్ కలిగి ఉంటే నైన్టీన్ ఎయిటీ సిక్స్లో స్థాపించబడింది నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో అనమాట ఆప్షన్ డి రైట్ ఆన్సర్ నెక్స్ట్ వన్ దేశంలో మొట్టమొదటి జియో థర్మల్ శక్తి ప్రాజెక్టు ఎక్కడ ప్రారంభం కాబోతుంది సో మనకు మన భారతదేశంలోని మొదటిసారిగా జియో థర్మల్ శక్తి ప్రాజెక్ట్ని అయితే ప్రారంభించబోతున్నారు ఎక్కడ అడుగుతున్నారు ఆప్షన్ ఏ రాజస్థాన్ ఆప్షన్ బి మధ్యప్రదేశ్ ఆప్షన్ సి గుజరాత్ ఆప్షన్ డి లడఖ్ మనకు భారతదేశంలో మొదటిసారిగా జియో థర్మల్ శక్తి ప్రాజెక్ట్ను లక్లో ప్రారంభించబోతున్నారు ఓకేనా భూమి లోపల వేడిని ఆధారంగా మనకైతే ఈ ప్రాజెక్ట్ అయితే ప్రారంభించబోతుంది ఓఎన్జిసి భూమి లోపలి వేడిని ఆధారంగా చేసుకొని మనకు శక్తిని అయితే ఉత్పత్తి చేస్తారు లడక్ ఆప్షన్ డి రైట్ ఆన్సర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ భారత్తో దౌత్య సంబంధాలు ఏర్పాటు చేసుకుని డెబ్బై సంవత్సరాలు పూర్తి అయినందున పోస్టల్ స్టాంపును విడుదల చేసిన ఆఫ్రికా దేశం ఏది సో మనకు భారతదేశంతో దౌత్య సంబంధాలు ఏర్పాటు చేసుకుని డెబ్బై సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఒక దేశం అయితే మనకు పోస్టల్ స్టాంపును విడుదల చేసింది పోస్టల్ స్టాంపును ఆఫ్రికా దేశం ఆ దేశం ఏంటని అడుగుతున్నాడు ఆప్షన్ ఏ సౌత్ ఆఫ్రికా ఆప్షన్ బి సూడాన్ ఆప్షన్ సి ఈజిప్ట్ ఆప్షన్ డి లైబీరియా సో మనకు భారతదేశంతో దౌత్య సంబంధాలను ఈజిప్టు ఇటీవలే డెబ్బై సంవత్సరాలు పూర్తి చేసుకుంది ఈ క్రమంలోనే పోస్టల్ స్టాంప్ను విడుదల చేసింది నైన్టీన్ ఫార్టీ సెవెన్ ఆగస్టు ఎయిటీన్త్న మనకు భారతదేశంతో దౌత్య సంబంధ సంబంధాలను అయితే ఈజిప్టు ప్రారంభించింది ఈ క్రమంలోనే డెబ్బై సంవత్సరాలు అయితే పూర్తయింది ఓకేనా అందుకుగాను పోస్టల్ స్టాంప్ విడుదల చేసింది ఈజిప్ట్ ఓకేనా ఇంపార్టెంట్ ఇవి ఈరోజు కరెంట్ అఫైర్స్లో భాగంగా ఇంపార్టెంట్ బిట్స్ వీడియో కనుక యూజ్ఫుల్ అనిపించినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఈ కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్ ఫైల్ను వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ ద్వారా డొనట్ చేసుకోండి మరొక ఇంపార్టెంట్ అప్డేట్తో మీ ముందు ఉంటాను ఫ్రెండ్స్